రాగల ఇరవై నాలుగు గంటల్లో తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది ఇది పశ్చిమ వాయు దిషిగా కదులుతూ ఈ నెల ఇరవై రెండవ తేదీ ఉదయానికి బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతుంది ఆ తర్వాత క్రమంగా ఇది బలపడుతూ నలభై ఎనిమిది గంటల్లో మరింత బలపడి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు సూచించారు రాష్ట్రంలో ఈరోజు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడా పడే అవకాశం ఉందన్నారు రేపు ఎల్లుండు కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడా పడతాయని ఐఎండి సంచాలకులు సంచరించారు కావున ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలని తెలిపారు పిడుగులు పడే అవకాశం ఉన్నందున అందరూ రక్షిత ప్రదేశాల్లో ఉండాలని పేర్కొన్నారు